కొడాల నాని గారు ఏంటి చంద్రబాబు గారికి సలహాలు ఇవ్వడం ఏంటి నిజంగా ఇది ఒక చర్చే కానీ నిజంగానే ఆయన కొన్ని సలహాలు అయితే ఇచ్చారంట కొడాలి నాని గారు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకు సంబంధించి పార్టీ ఎదుగుదలకు సంబంధించి అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది వైరల్గా మారింది రాజకీయ విశ్లేషకులు కూడా చంద్రబాబు గారిని ఒక పక్కన తిడతానే ఉంటారు కొడాలి నాని గారు అంటేనే ముందు చంద్రబాబు గారిని తిట్టకుండా ఏ ప్రెస్ మీటో ఉండదు ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడారంటే ఖచ్చితంగా చంద్రబాబు గారి మీద ఏదో సెట్ ఒక కామెంట్ ఒక ఆరోపణ ఖచ్చితంగా ఉంటుంది సో అటువంటి వ్యక్తి ఏంటి సలహాలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే తాజాగా చంద్రబాబు గారిని విమర్శలు చేసే తరుణంలోనే ఆ సలహాలు కూడా ఇచ్చారు అనేది ఇన్సైడ్ ట్రేడింగ్కి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని గారు అదే టైంలో లోకేష్ గారి గురించి మాట్లాడడం వేస్ట్ అని చెప్పి తేల్చేస్తూ చంద్రబాబు గారికి ఒక మంచి సలహా ఇచ్చారు పార్టీ ఎదుగుదలకు సంబంధించి అనేది ఎందుకంటే చంద్రబాబు గారు వయసు మీద పడడం వల్ల కరోనా భయంతో హైదరాబాద్లోనే ఉంటున్నారు కనీసం బయటకు కూడా రావట్లేదు ఓకే అది మంచిదే కాకపోతే నారా లోకేష్కు వచ్చిన ఇబ్బంది ఏముంది ఆయనైనా బయటికి రావచ్చు కదా అనేది కొడాల నాని గారు చేసిన ప్రధానంగా ఒక సంచలన వ్యాఖ్య హైదరాబాద్లో కాకుండా ఏపీకి వచ్చి ఒక నాలుగు నియోజకవర్గాలైనా తిరిగితే టీడీపీ వెంట క్యాడర్ కూడా నడుస్తుంది క్యాడర్ కూడా ఒక భరోసా ఉంటుంది ఉదాహరణకు ఆయన నియోజకవర్గం తీసుకుంటే గుడివాడ అక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులు కనుక తిరిగితే కాస్తంత టీడీపీ క్యాడర్ కూడా వెనకాల వస్తుంది కదా పార్టీలో ఉత్సాహం నింపినట్టు కూడా అవుతుంది కదా స్థానికంగా ఉన్న క్యాడర్కి అనేది అయితే కొడాల నాని గారు ఓ పక్క నుంచి తిట్లు తిడతా ఉంటారు అదే టైంలో ఒక మంచి సలహానే ఇచ్చారు అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషాలు చెబుతున్నమాట దీన్ని ఎంతవరకు చంద్రబాబు గారు పాటిస్తారా లేదని తెలియదు కానీ అయితే ఇదే టైంలో మరికొంతమంది చెబుతున్నమాట ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కేడర్ని ఉత్సాహపరచడానికి రావాలి తిరగాలి అనేది టీడీపీకి కూడా తెలియని పని కాదు కాకపోతే వస్తే వాడి వెనకాల ఎంతమంది తిరుగుతారో అసలు ఎటువంటి బలం ఉందో లేదో తేలిపోద్దు కాబట్టి వాళ్ళు రాలేకపోతున్నారు అది తేల్చడానికి ఇండైరెక్ట్ గా రమ్మన్నారు కొడాలి నాని గారు అనేది అందులోకి ఆయన నియోజకవర్గ నియోజకవర్గం రమ్మడం అంటే మా గుడివాడ నియోజకవర్గంలో కంప్లీట్గా టీడీపీ కేటర్ లేదు టీడీపీఏ లేదు ఓన్లీ వైసీపీ ఉందని నిరూపించడానికే ఈ రకమైన సలహా ఇచ్చారనేది మరికొంతమంది చెబుతున్నమాట ఇది రాజకీయంగా చూడాలా లేదంటే ఇంకే రకంగా చూడాలి మొత్తానికి నాని గారు అయితే మంచి మాట చెప్పారు నా నియోజకవర్గం రాకపోయినా మిగిలిన చోట్లయినా ఉనికిని కాపాడుకోండి అనేది మరికొంతమంది చెబుతున్నమాట గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి